మేము చాలాసార్లు ప్రార్థనలో చాలా బాగా లీనమవుతున్నామండి. అయినప్పటికీ మా కంట్లో కన్నీరు రావడం లేదు. నాకు కన్నీటి ప్రార్థన రావడం లేదు. కన్నీటి ప్రార్థన చేస్తే కానీ దేవుడు కనికరించడు అని మా బోధకుడు చెబుతూ ఉన్నాడు. కానీ నాకేమో కన్నీటి ప్రార్థన రావడం లేదు. నేను చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను, నా పాపాలు ఒప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను, నేను చేసిన తప్పులన్నింటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. అయినప్పటికీ మాత్రం నా కంట్లో కన్నీరు మాత్రం రావడం లేదు అని చాలామంది డౌట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇలాంటి డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి, అదేంటంటే ఏడుపు అనేది ఆటోమేటిక్గా ఎవరికి రాదు. ఏడుపు అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు బాధ కలిగినప్పుడు వస్తుంది. మన శరీరం అనేది ఒక స్థాయిని నియంత్రించలేనటువంటి స్థాయి వచ్చినప్పుడు అప్పుడు ఏడుపు వస్తుంది. కొంతమంది డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్ అంటే ఎప్పుడు ఏదో ఒక బాధలో ఉంటారు, కానీ వారికి ఏడుపు రాదు. అది ఏడుపు కాదు, అదొక డిప్రెషన్, అదొక స్టేజ్. అలాగే ఏడుపు అనేది మీకు ప్రేయర్ చేయగానే ప్రేయర్లో ఏడుపు రావాలి అనేది రూల్ ఏం కాదు, అలా రావాల్సిన అవసరం కూడా లేదు. నేను లిటరల్గా మీతో చెప్తున్నాను, నాకు గుర్తున్నంత వరకు ఒక 5-6 ఏళ్ల క్రితం మా నాన్న చనిపోయినప్పుడు, అప్పుడు నా కుటుంబ భారం అనేది నా మీద పడుతూ ఉన్నప్పుడు అది ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియదు దేవా అని అప్పుడు నేను ఏడ్చాను. ఏది, మా నాన్న చనిపోయినటువంటి బాధ ఒకవైపు, కుటుంబ భారం నా మీద పడింది అనేటువంటి ఇంకో బాధ వైపు, ఆ రెండింటి వల్ల నేను అప్పుడు ఏడ్చాను. ఆ తర్వాత నేను ఎప్పుడు ప్రార్థనలో ఏడవలేదు. ఓకే, నేను తప్పులు చేయలేదంటే నేను తప్పులు చేశాను, వాటిని దేవుని ఎదుట ఒప్పుకున్నాను. కానీ ఒప్పుకున్నప్పుడల్లా ఏడవాలా? ఇదే పెద్ద సమస్య. ఎందుకంటే చాలామంది బోధకులు ఏమని చెప్తానే, నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలమ్మా, కన్నీటి ప్రార్థన చేయకపోతే దేవుడు నీ మాట వినడు, నీ కన్నీరు రాకపోతే నీకు నీ పాపాలు క్షమించబడ్డాయనేది నీకు ఒక గ్యారంటీ కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ బోధకులు చూడండి, వాళ్ళు స్టేజ్ ఎక్కుతారో లేదో తండ్రి అని తలకాయిటి దించి పైకెచ్చేసరికి దెబ్బకొల్ల కన్నీళ్ళు వచ్చేస్తాయి, కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది, ఏడుస్తూ ప్రార్థనలు చేస్తారు. మరి మనకెందుకు రావట్లేదు? ఇలా రాకపోతే మీరు అస్సలు భయపడవద్దు. అది మనం బాధపడాల్సిన అవసరం కూడా కాదు. ఎందుకంటే ఏడుపు అనేది అయితే మీకు బాధ ఉంటే వస్తుంది, లేదా నేను చేసింది తప్పు, అదొక ఘోరమైన తప్పు అని పశ్చాత్తాపపడి మీ మనసులో నుంచి, మీ హృదయంలో నుంచి ఆ బాధ బయటకు వస్తే అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. లేదా లాస్ట్ అండ్ కేస్, ఇది చాలామందిలో ఇది చాలా కామన్గా జరుగుతుంది, ఇది అదేంటంటే ఏడుపు అలవాటైపోయింది. అంటే స్టేజ్ ఎక్కి ప్రేయర్ చేయగానే ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఆ ఏడుపు అలవాటు అయి ఉండొచ్చు, లేదా మొదట చెప్పిన రెండు రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ రెండు రీజన్స్ కాకపోయినప్పటికీ అలవాటైపోయి ఉంటే మాత్రం మీరు ఏ క్షణం ఏం చేసినా కూడా దెబ్బ కన్నీళ్ళు వచ్చేస్తాయి. నాకై నేను చెప్తున్నాను కదా, నాకైతే దాదాపు ఏడుపు రాదు. ఏది కష్టం వచ్చినా కూడా ఏడుపు రాదు. ఇది మేబీ అది అంటే మగవాళ్ళకి ఏడుపు రాదు, ఆడవాళ్ళకి ఈజీగా ఏడుపు వస్తుంది అంటారు, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. బట్ సాధారణంగా నేనైతే ఓకే, నేను బాధపడతాను. బాధ అనేది ఎవరికి రాకుండా ఉంటుంది, కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి. నాకు బాధ ఉంటుంది, ఏడుపు వచ్చే పరిస్థితి ఉంటుంది, బట్ దానికి కన్నీళ్ళు రావాలంటే అవసరం లేదు. సో ఈ కొంతమంది బోధకులు చెప్పేటువంటి మాటలు మీరు పట్టించుకోవద్దు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్ నుంచి, ఎందుకంటే సాధారణంగా మన క్వశ్చన్స్ అన్నీ కూడా బైబిల్ రిలేటెడ్ కాబట్టి బైబిల్లో అది ఉందా బ్రదర్, అలా ఉంటేనే మరి దానికి ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది అని కొంతమంది చెప్పొచ్చు. సో దానికి కూడా సమాధానం చెప్దాం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. యేసుక్రీస్తు లాజర్ చనిపోయినప్పుడు తిరిగి లేపుదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్త, మరియా, ఇతర వాళ్ళందరూ ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ ఆయన ఏడ్చాడు. ఇది ఒక మొదటి కేసు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండో కేసు, చనిపోయే ముందు ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేశాడు, అక్కడ కూడా ఆయన ఏడ్చాడు. అది రెండో కేసు. ఈ రెండు కేసులను ఒక పక్క ఉంచుకోండి, మూడో కేసు ఇంకోటి ఉంది. అదేంటంటే కానాపల్లె పెండ్లు విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇంకోటి తీసుకుందాం, పక్షవాతం గలవాడికి స్వస్థతనిచ్చాడు. ఇంకోటి తీసుకుందాం, సముద్రంలో అలలన్నీ కొట్టుకొని పోతుంటే అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మూగవాడికి మాట్లాడేటువంటి శక్తినిచ్చాడు. ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం? మొదటి మూడు తీసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఒక చోట ఏడ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లాజర్ మీద ప్రేమ, ఆయన చనిపోయాడు అనేటువంటి బాధ. చనిపోయినప్పటికీ ఆయన ఏడ్చాడు. ఎందుకంటే తిరిగి లేపుతాను అని తెలిసినప్పటికీ ఆయన ఏడ్చాడు. ఎందుకు? అది మానవ నైజం, మనిషిలో ఉండేటువంటి ఒక బాధ. అది ఆ బాధ వ్యక్తపరిచాడు. ఈవెన్ చనిపోయే ముందు కూడా చూడండి, ఏడ్చాడు. మిగిలిన అద్భుతాల దగ్గర చూడండి, ఎక్కడన్నా ఏడ్చాడా? ఏడవలేదు. ఎందుకని ఏడవలేదు? ఇక్కడ లాజర్ అనేటువంటి వ్యక్తి దేవునికి సన్నిహితుడు, యేసుక్రీస్తుకి సన్నిహితుడు, అందువల్ల ఏడుపు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఒక శవాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ శవం వెనుక కొంతమంది 10 మంది, 20 మంది, 30 మంది ఏడుస్తూ ఉంటారు.
ఒక 50 మంది గుంపులో ఎంతమంది ఏడుస్తుంటారు? అందరూ బంధువులే కదా, అంతెందుకు మన బంధువులే ఉంటారు? మన బంధువులు చనిపోయినప్పుడు ఏడుపు వస్తుందా? మేబీ అది మన బంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దూర బంధువు అనుకోండి, వెళ్తాము చూస్తాము అది ఫార్మాలిటీ, బట్ ఏడుపు రావాలా అంటే అవసరం లేదు. సో అట్లాగే అనమాట ఇది కూడా, ఏడుపు వచ్చి ప్రార్థన చేస్తేనే అది దేవుడు వింటాడు అనేది మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు ఏడ్చామా ఏడవలేదా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. మీరు దేవునితో అనుసంధానమై ఉన్నారా లేదా, మీ ఆలోచనలు, మీ థాట్స్, అలాగే మీ నడవడిక అనేది దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా ఉందా లేదా అనేది ఇక్కడ కీలకం. మీరు దాన్ని వదిలేసి నాకు ఏడుపు రావట్లేదు అందుకని దేవుడు నా ప్రార్థన వినడేమో అనేటువంటి బాధ మీరు అస్సలు పెట్టుకోవద్దు. దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఒకవేళ మీ బోధకులు అలా చెప్పినా సరే దాన్ని నమ్మొద్దు, ఎందుకంటే నీ హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. నువ్వు టప 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 రెండు చుక్కలు కారిస్తేనే దేవుడు నన్ను నమ్ముతాడని లేదు. సో మీరు దాని గురించి బాధపడద్దు. థ్యాంక్ యూ అండి.